లగ్నవరం అని చెప్పి ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వచ్చామన్నమాట. పిల్లలందరూ ఇక్కడ చక్కగా రెండు బస్సులు వచ్చి ఉన్నారు. ఇక్కడ మనకు అనిపిస్తున్నారు పిల్లలందరూ కూడా బస్సు దిగి ఇది లక్నవరం అన్నమాట. చక్కటి ప్రకృతి మధ్యలో ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం బ్యాక్ వాటర్ అనేవి తక్కువ ఉన్నాయండి, అందుకోసమనే బోటింగ్ కూడా కొంచెం అదే అనుమానంగా ఉందన్నమాట, వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పి. అమ్మ చక్కటి ప్రకృతి మధ్యలో జర్నీ జరిగింది. హాయమ్మ, థ్యాంక్ యూ. ఆయన అందరికీ కూడా పిల్లలు ఇంకా దిగుతున్నారు బస్సులో నుంచి. యాకే అమ్మా, పిల్లలందరూ కూడా దిగుతున్నారు అన్నమాట బస్సు. ఇప్పుడే దిగండి నన్ను. పిల్లలందరినీ మనం చూస్తున్నాం, చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట. ఇంత అమ్మ జర్నీ మీకు హైదరాబాద్ నుంచి 4.5 అవర్స్ 5 అవర్స్ పట్టి ఉండాలమ్మా. ప్లస్ ఇక్కడ మనకు చెప్తున్నారు చాలామంది పిల్లలు చేయకుంటున్నారమ్మా. ప్లస్ ఏంటంటే ఇంకోటి జర్నీ కూడా చక్కగా చాలా బాగా సాగిందమ్మా. ఇక్కడ మనం పిల్లలందరినీ చూస్తున్నామండి. లక్నవరం ఇక్కడ బ్రిడ్జి ఉంటుంది అన్నమాట, ఒకటి బ్రిడ్జి మీద వాకింగ్ చేయడానికి. తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి ఇది బోటింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఆ బోటింగ్ కూడా వెళ్ళడానికి మన పిల్లలందరూ ట్రై చేస్తున్నారు. ఇక్కడ చాలామంది పిల్లల్ని మనం చూస్తున్నామండి. అమ్మ ఎలా జర్నీ చేశారమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారమ్మా హైదరాబాద్? మీరు ఏం చదువుతున్నారమ్మా? బీఎస్సీ. కొంతమంది బీకామ్ పిల్లలు కూడా ఉన్నారమ్మా. బీకామ్ పిల్లలు ఉన్నారు. సెకండ్ ఇయరా ఫైనల్ ఇయర్ అమ్మా? సెకండ్ ఇయర్. జర్నీ అంత బాగుంది కదమ్మా, అడవిలోంచి చాలా అంటే ప్రకృతి మధ్య నుంచి వచ్చాం మనం. ఆయన నరేందర్ సార్ నమస్కారం. పిల్లలందరూ కూడా ఇక్కడ బోటింగ్ ఉంటుంది అన్నమాట, అక్కడికి వెళ్ళడానికి మనం గమనిస్తున్నామండి. ఇంతసేపు జర్నీ చేసినా చాలా ఉత్సాహంగా, అంటే ఈరోజు చల్లగా ఉంది కదమ్మా, ప్లస్ పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది అది. హాయ్ నాన్న, హాయ్ నాన్న, హాయ్. చాలామంది పిల్లలు ఎంతమంది వచ్చారమ్మా? దాదాపు 2 బస్సెస్ వచ్చి ఉంటారు కదమ్మా. ఎస్ నాన్న, అవునా? రైట్ నాన్న, హాయ్ నాన్న, హాయ్ హాయ్ అమ్మ. పిల్లలందరూ మనం చూస్తున్నామండి, హాయ్ చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ. చక్కగా ఈ ఏజ్లో స్నేహబంధానికి చాలా చాలా వాల్యూ ఉంటుందండి. మ్యాక్సిమం అందరు హాయ్ నాన్న, హాయ్ హాయ్ అమ్మ. మీరు బీకామా బీఎస్సీ అమ్మా? బీకామ్. ఓకే నాన్న, ఫైనల్ ఇయర్ అమ్మా. ఓకే ఓకే, రైట్ నాన్న, ఓకే ఓకే ఓకే, బాయ్ నాన్న. అమ్మ మీరమ్మా? బీబీఏ. రైట్ నాన్న, బీబీఏ బీకామ్ అందరు కాంబినేషన్ ఉన్నారండి అందరు కూడా పిల్లలు. హాయ్ నాన్న, హాయ్. ప్రయాణం ఎలా సాగిందమ్మా? సూపర్ సూపర్ అమ్మ. అంతా కూడా హాయ్ నాన్న, హాయ్ అమ్మ, బాయ్ నాన్న, బాయ్. పిల్లలందరినీ మనం చూస్తున్నామండి. ఇక్కడ బోటింగ్ అది ఉంటుంది కదండి అమ్మ, అక్కడికి వెళ్తున్నారు పిల్లలందరూ కూడా. మన నవీన్ సార్ని కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇంకా కొంతమంది పిల్లలు రావడానికి కూడా మనం గమనిస్తున్నామండి. చాలా చక్కగా ఉత్సాహంగా అమ్మ ఎక్కడికి బోటింగ్కి? ఇందాక కూడా పిల్లలు చెప్పారు ఇటు అంతా కూడా బోటింగ్ అనేది ఉంటుందండి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి అమ్మా. మీరు బీకామా బీఎస్సీ అమ్మా? సిద్ధార్థ కాలేజ్. ఎక్కడమ్మా సిద్ధార్థ కాలేజ్? దిల్సుఖ్నగర్ హైదరాబాద్. అందరూ అక్కడి నుంచి వచ్చారమ్మా. హాయ్ నాన్న, హాయ్ హాయ్. పిల్లలు చాలామంది హాయ్ నాన్న, హాయ్ అమ్మ. మీ పేరేంటమ్మా? మాన్స. ఆల్ ద బెస్ట్ నాన్న, జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి అమ్మా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అమ్మా. అంతా కూడా చాలా సేఫ్గా హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. అమ్మ మీరేం చదువుతున్నారమ్మా? బీకామ్. బీకామ్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అమ్మా? అమ్మ మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండుంటున్నారమ్మా, వెరీ గుడ్ నాన్న. అలాగే ఎంజాయ్ చేయాలి మీరు. యా మేడం, ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను, రాకపోవాలి నీ పని చెప్తానండి. అవునమ్మా, మీ ఫ్రెండ్స్ ఏమో. అవునా? ఇదేనండి లక్నవరం హైలైట్ అయినటువంటి బ్రిడ్జి ఉంటుంది అనమాట, అది సూచించే బోర్డు అనమాట. ఇది సార్ చెప్తున్నారు ఇక్కడికి వెళ్ళడానికి టికెట్ ఉంటుందంట, పెద్దవాళ్ళకి 10 రూపాయలు, పిల్లలకి చాలు 5 రూపాయలు, పిల్లలకి చాలు పప్పు బెల్లాలు అన్నట్టు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇదేనండి లక్నవరం బ్రిడ్జి అనమాట, దీని మీదే సరదాగా నడవడం అనేది జరుగుతుంది అనమాట. ఫుల్ ఉంటే సార్, నీళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. బ్రిడ్జ్ బోటింగ్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే నీళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నాయండి చెరువులని. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ లక్నవరం. ఓకే సార్.
ఇలా ఉంటుందండి బ్రిడ్జ్ ఇది. అంతా కూడా ప్రకృతి చాలా 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 బాగుంటుందండి. బోట్స్ అనేవి కొన్ని ఉన్నాయి, కాకపోతే వాటర్ ఈ లెవెల్కి ఉండేవండి. నేను చేసి చూపిస్తున్నాను ఈ లెవెల్కి ఉండేవి. అవును సార్, వాటర్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పి మనకి సార్ కూడా తెలియజేస్తున్నారు. ఆయన హాయ్ హాయ్. పిల్లలు ఫోటోలు దిగడానికి ఆగిపోతున్నారు, కానీ ముందు ముందుకు నడుస్తూనే ఉండాలమ్మా. నడుస్తూనే మీరు ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు, ఎక్కువ చూడగలుగుతారమ్మా. ఈరోజు వెదర్ కూడా చాలా 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 బాగుందండి పిల్లలు వచ్చే టైంకి, కాబట్టి చక్కగా పిల్లలు అయితే ఎంజాయ్ చేయగలుగుతున్నారు. మీరు కూడా హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా సరే చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు రావచ్చు అనమాట. ఇక్కడ ఒక సార్ ఉన్నారు, సెల్ఫీ దిగుతున్నారు. సార్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు కదా సార్ సెల్ఫీ దిగి? సారు ఉందండి, కాకపోతే బోటింగ్ లేవడం లేకపోవడం సార్. బోటింగ్ అంతే, ఇంకా అది ఫోటో దిగడానికే ఉంది సార్. నీళ్ళు లేవు, లో లెవెల్ వాటర్ అయినాయి కాబట్టి బోటింగ్ క్యాన్సిల్ అయిపోయిందండి. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సార్. పిల్లలందరూ ఎక్కువ ఫోటోలు దిగడానికి ఇంపార్టెన్స్ ఎందుకంటే చక్కటి ప్రకృతి అనేది ఉంటుంది అనమాట, అందుకోసం అని చెప్పి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రెండు బ్రిడ్జెస్ అనేవి ఉన్నాయండి. ఒకప్పుడు నేను లాంగ్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది లేదు, ఓన్లీ అదే బ్రిడ్జ్ ఉండేది. చూసారండి ఎంతమంది పర్యాటకులు చక్కగా అలా 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 మీరు చేతులు పెట్టి కూడా ఫోజ్ ఇచ్చి కూడా అమ్మాయి దిగేస్తున్నారు. అలాగే దిగాలమ్మా, చక్కటి ఆనందాన్ని మనం సొంతం చేసుకోవాలి. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ ఏటూరు లక్నవరం ములుగు డిస్ట్రిక్ట్.